Hi viewers, good morning. Welcome to Murli Direct Selling YouTube channel. YouTube channel ki swagatham. Ee roju manamu edaithe regular ga web series chestunnamo aa web series lo 9 step to success in direct selling ane topic ko ee roju teeskodam jarigindi. First of all manamu ee 9 steps edaithe unnayo idi okoka roju okoka step gurinchi telusukuntunnamu. Use the product, advertise it wisely, list them how to want, meet them frequently, tell them about your goals. Work with them closely to goals. What work man? చేసుకున్నాం తర్వాత నెక్స్ట్ వీడియో అయినటువంటి ఫాలో అప్ టు అటైన్ యువర్ గోల్స్ ఫాలో అప్ టు అటైన్ యువర్ గోల్స్ గురించి ఈరోజు సెవెంత్ టాపిక్ అయినటువంటి వీడియో గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈరోజు మనము డిస్కస్ చేసుకుని పోయే ఫాలో అప్ టు అటైన్ యువర్ గోల్స్. ఇప్పుడు యాక్చువల్గా మనము గోల్ సెట్ చేసుకున్నాము, గోల్ను ఎలా అచీవ్ చేయాలి, వాటికి సంబంధించి టాపిక్స్ మాట్లాడుతున్నాము. ఫాలో అప్ టు అటైన్ యువర్ గోల్స్ అంటే మన గోల్స్కి దగ్గరగా వర్క్ చేయడం, ఫాలో అప్ చేయడం, అనుసరించడం, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్స్ ఏదైతే పెట్టుకున్నామో ఆ గోల్స్ని దగ్గరగా ఫాలో అప్ చేయాలి. అంటే ఎంతవరకు అవుతుంది, అసలు మనం అచీవ్ అవుతున్నామా లేదా, మన రీచ్ ఏంటి, అసలు దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా తీసుకోవచ్చు, గోల్స్ సెట్ చేసినప్పుడు ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ అనేది గోల్స్ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో మీ అప్లయన్స్తో కావచ్చు, మీ మెంటర్స్తో కావచ్చు కూర్చొని గోల్ అనేది షేర్ చేసుకుంటే వాళ్ళు మీకు గోల్ అచీవ్ అవ్వడానికి చాలా దగ్గర మార్గాన్ని మీకు చూసిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మనం ఏదైతే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామో ఇమీడియట్ గోల్ కావచ్చు, షార్ట్ టర్మ్ గోల్ కావచ్చు, మిడ్ టర్మ్ గోల్ కావచ్చు, ఒకవేళ లాంగ్ టర్ము లైఫ్ టైం గోల్ అచీవ్ కాకపోయినా కనీసం ఇమీడియట్ షార్ట్ టైం గోల్స్ అని అచీవ్ అంటారు. కాబట్టి వాళ్ళు ఎలా అచీవ్ అయ్యారు, వాళ్ళ యొక్క ప్లానింగ్ ఏంది అనేది మీకు సహకరించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అప్లయన్స్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళ గురించి మన గోల్స్ అనేది మనం చేస్తామంటే వాళ్ళు కూడా మన గోల్కి దగ్గరగా పనిచేయడానికి, మన గోల్ ఎలా అచీవ్ అవుతున్నాం, మన టార్గెట్ ఏంది, మన టార్గెట్లో మనం ఎలా అచీవ్ అవుతున్నాం అనేది వాళ్ళు దగ్గరగా గమనించేదానికి, ఫాలో అప్ చేసేదానికి వీలవుతుంది. అదేవిధంగా మన అప్లయన్స్ మనల్ని ఎలా అయితే ఫాలో అప్ చేస్తున్నారో, మన మెంటర్స్ మనల్ని అయితే ఎలా ఫాలో అప్ చేస్తున్నారో, మన డౌన్లైన్స్ని, మన మెంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ యొక్క గోల్స్ దగ్గరగా వర్క్ చేస్తున్నారా లేదా అని ఫాలో అప్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫాలోఅప్లో చాలా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫాలో అప్ చేస్తుంటారు. కొంతమంది ఏదైతే గోల్స్ లేని వాళ్ళ దగ్గర ఎక్కువ టైం పెట్టి వాళ్ళ ఫాలోఅప్ కోసం తిరుగుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ డౌన్లైన్స్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు గోల్స్ అచీవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ గోల్ గురించి మీ దగ్గర ఎవరు చెప్పారు. ఆ గోల్స్ గురించి చూసుకుంటే మనం లాస్ట్ వీడియోలో ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో అలాగా కెరీర్ గోల్స్ ఎవరు పెట్టారు, తర్వాత ఫిజికల్ గోల్స్ ఎవరు పెట్టారు, తర్వాత ఫైనాన్షియల్ గోల్స్ ఎవరు పెట్టారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ గోల్స్ ఎవరు పెట్టారు అనేసి ఈ ప్లానింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన మీరు ఎక్కువ టైంని కేటాయించాలి. అట్లనేసి స్టార్టర్స్లో మనం ఎవరైతే స్టార్ట్ చేసింటామో వాళ్ళని వదిలేయాలని కాదు, వాళ్ళని కూడా ఒక కంట కనిపెడుతూ అంటే వాళ్ళకు కొద్దిగా తక్కువ టైం కేటాయిస్తూ ఎవరైతే గోల్స్ పెట్టున్నారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళకు కొద్దిగా ఎక్కువ టైం పెడుతూ మనము వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ వచ్చామంటే 100% వాళ్ళ గోల్స్ అనేవి అచీవ్ అవుతాయి. వాళ్ళ గోల్స్తో పాటు మన గోల్స్ కూడా అచీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా డౌన్లైన్స్ గోల్స్ అనేది ఇంపార్టెంట్. ఈ ఫాలోఅప్లో నేను ఏం చెప్తానంటే ప్లాన్ అనేది చాలా అవసరం. ప్లాన్ అంటే మనము ఏదైతే ఒక ప్లాన్ చేసుకుంటేనే ఫాలో అప్ చేయడానికి వీలవుతుంది. మన టీంలో కావచ్చు చాలామంది అంటే మన డౌన్లైన్స్ గురించి మనం ఫాలో అప్ చేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ మన టీంలో ఉంటారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ గోల్స్ సెట్ చేసింటారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్కి మనం కూడా గోల్ సెట్ చేపించుంటాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక పర్సన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని లీడ్ చేయడం కావచ్చు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఫాలో అప్ చేయడం చాలా కష్టమవుతుంది. అది అందరికీ తెలుసు, చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి హామీలు ఇచ్చేసి తీసుకొస్తారు, కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి ఏమీ చేయలేకపోతారు. ఎందుకంటే అంటే చేయకూడదని కాదు, వాళ్ళకి అక్కడ టైమ్స్ కుదరకపోవడం, రకరకాల రీజన్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ టీమ్ ఎక్కువ ఉండడం కావచ్చు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ ఉండడం కావచ్చు, అనవసరమైన చోట ఎక్కువ టైం స్పెండ్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటిని ఫాలో అప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే గోల్స్ ఉన్నాయో ఇమీడియట్ గోల్స్ అందరితోనూ అచీవ్ చేపించి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి వాళ్ళు ఒక్క గోల్ అచీవ్ అయితే ఎవరైనా సరే మనం కావచ్చు మన డౌన్లైన్స్ కావచ్చు ఒక్క గోల్ అచీవ్ అయితే నెక్స్ట్ గోల్ పైన వాళ్ళకి ఫోకస్ పెరుగుతుంది, ఆ గోల్ని ఎలా అచీవ్ అవ్వాలనో క్లారిటీ వస్తుంది. ఎవరైతే గోల్ అచీవర్స్ ఉంటారో మన టీంలో వాళ్ళను ఫాలో అప్ చేయించాలి.
ఫాలోప్ అనేది పెంచాలి. అంటే మనంతో పాటు మన టీంలో వాళ్ళు కూడా ఫాలోప్ చేయించాలి. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్లో ఒక 3 మెంబర్స్ని తీసుకున్నాము, ఈ 3 మెంబర్స్ ఈ మంత్లో ఏం చేయాలనేది ఒక గోల్ పెట్టున్నాము, అంటే ఇమీడియట్ గోల్ పెట్టాము. ఆ ఇమీడియట్ గోల్ ఎవరైతే అచీవ్ అయింటారో వాళ్ళతో వాళ్ళ డౌన్లైన్స్కి సేమ్, నువ్వు ఎలా అయ్యావు లాస్ట్ మంత్, ఎలా ఇమీడియట్ గోల్ పెట్టుకున్నావు, ఆ గోల్ ఎలా అచీవ్ అయ్యావు, అచీవ్ అవ్వడానికి నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, నీకు వచ్చిన సపోర్టింగ్స్ ఏంటి, దీన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించాలి. అంటే మనం చేయడంతో పాటు ఎవరైతే గోల్స్ అచీవ్ అయింటారో వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించి, వాళ్ళతో కూడా గోల్ గురించి డిస్కస్ చేయించి, వాళ్ళతో ఫాలోఅప్ చేయించాలి. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా ఏదైతే గోల్ అచీవ్ అయింటారో దాన్ని ఫాలోఅప్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. దాంతోపాటు వాళ్ళ డౌన్లైన్స్ గోల్తో పాటు వీళ్ళ గోల్ కూడా అచీవ్ అవ్వడానికి చాలా దగ్గరగా ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మెయిన్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే గోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటాం. ఆ గోల్ ఎలా అచీవ్ అవ్వాలి, ప్రతిరోజు ప్లానింగ్ ఉండాలి, ప్రతిరోజు ప్లానింగ్ ఉండాలి. షార్ట్ గోల్, ఇమీడియట్ గోల్ అనేసి షార్ట్ టర్మ్ గోలు, మిడ్ టర్మ్ గోలు, లాంగ్ టర్మ్ గోల్ మిస్ అవ్వకూడదు. ఈ గోల్ చేసుకుంటూ ఆ గోల్ ప్లాన్ వేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే, చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తాను. ఎక్కువ ఇంపార్టెంట్ ఏ గోల్కు ఇస్తారంటే ఇమీడియట్ గోలు, షార్ట్ టర్ము, మిడ్ టర్ము, లాంగ్ టర్ము, లైఫ్ టైమ్. ఈ 5 గోల్స్లో ఇంపార్టెన్స్ లైఫ్ టైమ్ గోల్ మీద కొంతమంది ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది లాంగ్ టర్మ్ గోల్ పైన ఇస్తారు. నేను లాంగ్ టైమ్ చేస్తున్నాను, నేను లాంగ్ టైమ్ చేస్తున్నాను చాలామంది చెప్తుంటారు. కానీ లాంగ్ టైమ్ చేసే గోల్ వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడైతే ఇమీడియట్ షార్ట్ టర్మ్ గోల్ లేదంటే లాంగ్ టర్మ్ గోల్ స్టార్ట్ అవ్వదు. 5 ఇయర్స్కి నేను ఇది అవుతాను అంటారు, ఈ రోజు కార్యాచరణ స్టార్ట్ కాకపోతే 5 ఇయర్స్ అనుకుంటుంటారు. 20లో 5 ఇయర్స్ అంటే 25 అవుతుంది, 21లో 5 ఇయర్స్ అంటే 26 అవుతుంది, ఇట్లా పెరుగుతుంటుంది. 25 వచ్చినా సరే అది 30కి వెళ్తారు తప్ప గోల్ అనేది స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ టర్మ్ కావచ్చు, లైఫ్ టైమ్ గోల్ అచీవ్ అవ్వాలంటే ఫస్ట్ ఫిల్లర్ ఈజ్ ఇమీడియట్ గోల్. ఈ మంత్లో మనం ఏం చేస్తాం, ఈ 3 మంత్స్లో ఏం చేస్తాం, 6 మంత్స్లో ఏం చేస్తాం, 1 ఇయర్లో ఏం చేస్తాం. 1 ఇయర్ అనేది షార్ట్ టర్మ్ గోల్. అంటే ఈ ఇమీడియట్ గోల్తో పాటు 1 ఇయర్ గోల్ అచీవ్ అయినప్పుడు మిడ్ టర్మ్ గోల్ అనేది చాలా ఈజీ అవుతుంది 5 ఇయర్స్కి. లాంగ్ టర్మ్ గోల్స్ నువ్వు ఎంతైతే పెట్టుకుంటావో ఆ 5 ఇయర్స్కి ఈజీ అవుతుంది. అదేవిధంగా లైఫ్ టైమ్ గోల్ ఏదైతే పెట్టుకుంటావో దానికి స్టెప్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ప్రతి గోల్కి కూడా ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్తో పాటు టీమ్ వర్క్. మీరు ఎక్కడైనా చూడండి, బయట గోల్స్ గురించి మనం మాట్లాడితే ఎవరైనా సరే, స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, లేదు ఇంకోరు ఎవరైనా కావచ్చు, గోల్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళ గోల్ కోసం వాళ్ళు ఒక్కరే పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ గోల్ కోసం వాళ్ళు ఒక్కరు మాత్రమే పనిచేస్తారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ప్రతి ఒక్కరి గోల్ కోసము విత్ టీమ్ వర్క్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గోల్ అచీవ్ చేయడం కోసం, ఇక్కడ నా గోల్ అచీవ్ చేయడం కోసం నా టీం అంతా కూడా వర్క్ చేస్తుంది. నా డౌన్లైన్ గోల్ అచీవ్ చేయడం కోసం నా టీం అంతా కూడా వర్క్ చేస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బయటకి డైరెక్ట్ సెల్లింగ్కి ఉన్న బ్యూటీనే వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యూటీ అన్నమాట. ఇది బయట ఎవరి గోల్ వాళ్ళే, బయట ఎవరి ఆకలి వాళ్ళదే, ఎవరి వర్క్ వాళ్ళదే, ఎవరి ఎఫర్ట్ వాళ్ళదే, ఎవరి రిజల్ట్ వాళ్ళదే. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న బ్యూటీ, వండర్ఫుల్ అయినటువంటి బ్యూటీ, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకు గోల్ అచీవ్ చేయడం కోసం వర్క్ చేస్తారు, వాళ్ళకు గోల్ అచీవ్ చేయడం కోసం వర్క్ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరికి వచ్చిన ఆదాయం వాళ్ళదే. మళ్ళీ మీరు ఈ బ్యూటీ మర్చిపోవద్దు. ఎవరికి అడిందా ఇందా అని చెప్పినట్టు అన్ని ఎవరి వాళ్ళకు దీంట్లో మళ్ళీ సేల్ అవుతుంది అనేది మీకు ఆలోచించదు. ఎవరికి వచ్చిన ఆదాయం వాళ్ళది, ఎవరి వర్క్ వల్ల వాళ్ళు ఇంకా స్పీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ఎఫర్ట్ పెట్టారంటే ఇంకా కొద్దిగా స్పీడ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ టీం వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. గోల్ అచీవ్మెంట్లో కూడా మీరు టీం వర్క్ అనేది చేసి టీమ్గా ఫాలో అయితే, టీమ్గా దాన్ని అనుసరిస్తే, టీమ్గా గోల్ మీద దృష్టి పెట్టుకొని డైలీ గోల్ గుర్తవ్వాలి. డైలీ మార్నింగ్ నైట్ పండుకునేటప్పుడు, అంటే నిద్ర లేచే ముందు, రాత్రి పండుకునే ముందు గోల్ గురించి మనం ఒక 1 to 2 మినిట్స్ అనేది డిస్కస్ చేస్తామంటే 100% ఆల్ గోల్స్ అన్నీ కూడా మనం అచీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్ ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా రావడం కోసము మీరు ఖచ్చితంగా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ